తనని చూసిన ప్రతిసారి మన అంజలినే గుర్తొస్తుంది అని జయంతిదేవి అమృతతో అనగానే షాక్ అయి చూస్తుంది. రఘురామ్ కూడా అందుకే ఇక్కడికి తీసుకొచ్చామని అంటాడు. అవునా, నిన్నటిదాకా ముక్కు మొహం తెలియని అమ్మాయికి మన ఇంటి విషయాలన్నీ చెప్పేశారా అని అంటుంది కోపంగా. అప్పుడు అంజలి, మేడం ప్లీజ్, నేను కూడా ఒక అనాథనే. అందుకే చిన్నప్పుడే మీ అందరికీ దూరమైన అంజలి ఎక్కడున్నా సంతోషంగా ఉంటేనే మీ తల్లి మనసుకి ఊరటగా ఉంటుంది. అందుకే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్తుంది. నేనొక అనాథనని నా మీద జాలి చూపిస్తూ నన్ను ఆదరిస్తున్నారు, అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు. నన్ను క్షమించండి, నేనేమైనా తప్పు చేస్తుంటే ఈ చెక్ తీసుకొని మీరే ఇవ్వండి అని చెప్పి ఇస్తూ ఉంటుంది. ఇక అమృత కోపంగా చెక్ తీసుకొని వెళ్ళి అనాథాశ్రమం వాళ్ళకిచ్చి, నేను ఒకప్పుడు అనాథనే, ఆకలి విలువ కన్నీటి విలువ నాకు బాగా తెలుసు. అందుకే నా కూతురు ఎక్కడున్నా కూడా తనకి అలాంటి పరిస్థితి రాకూడదని చెప్పే ఇదంతా చేస్తున్నాను అని చెప్తూ ఉంటుంది వాళ్ళకి. ఇక జయంతిదేవి రఘురామ్ కూడా, మీకు ఎప్పుడు ఏది అవసరమున్నా ఆశ్రమానికి మాకు కాల్ చేయండి అని చెప్పేసి వాళ్ళ ముగ్గురు అక్కడి నుండి బయలుదేరతారు. అమూల్య కూడా, ఇక నాకు ఆఫీస్ టైం అయింది, నేను వెళ్ళాలి అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. జయంతి రఘురామ్లని అమూల్యను అక్కడికి తెచ్చినందుకు తిట్టి అమృత కూడా కార్లో బయలుదేరుతుంది.